హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బుల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియన్ టాయిలెట్ షీటు లీక్ అయిపోతుంది, అసలు ఇండియన్ టాయిలెట్ షీటు ఎలా బిగించాలి, ఎలా బిగిస్తే లీక్ అవ్వకుండా ఉంటుంది, లీక్ అవ్వడానికి గల కారణాలు ఏంటో అన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. రండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ మిస్టేక్ చేస్తే ఇండియన్ షీటు ఎంత బాగా బిగించినా అది లీక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ మచ్చ వాటర్ కారినట్టు ఉన్న మచ్చ లీక్ అయిపోయింది మచ్చ ఫ్రెండ్స్. అలా అని మనం ఈ పైపు ఇండియన్ షీట్ మనం బిగించలేదు, ఈ పైప్ లైన్ మాత్రమే మనం చేసాం. ఈ పైప్ లైన్ ఆ షీట్ బిగించేసి పైపు బయటకు వదిలిపెట్టిన తర్వాత మనకి పని రావడం జరిగింది. మనం ఓన్లీ పైప్ లైనే చేసాం. అలా అని ఈ ఎల్బో కడ ఏమైనా లీక్ అవుతుందా అంటే కాదు ఫ్రెండ్స్. మీకు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. అది లోపల నుంచే వచ్చేస్తున్నాయి వాటరు. చూడండి ఫ్రెండ్స్, ఒక బకెట్ నీళ్లు కొట్టంగానే సగం బకెట్ వాటర్ ఇలాగే బయటకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. పోయి పోయి ఈ షీట్ బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించాలి, లేకపోతే ఇలాగే లీక్ అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, చేసిన మిస్టేక్ ఏంటో చూడండి. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా లీక్ అయిపోతున్నాయో. అది మన పైపులోంచి కాదు, కింద గ్రౌండ్లోంచి వచ్చేస్తున్నాయి. ఎంత బాగా లీక్ అయిపోతుంది చూసారా? ఇలా లీక్ అవడానికి గల కారణం ఏంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. నేను పైప్ లైన్ ఏరియాలో నేను పగలగొట్టడం జరుగుతుంది. నేను మీకు చూపిస్తాను ఎందుకు లీక్ అవుతుంది అన్న విషయం. చూడండి ఫ్రెండ్స్, నేను చిప్పింగ్ మిషన్తో టైల్ డ్యామేజ్ ఎక్కువ జరగకుండా ఉండడానికి ఒక టైల్ మాత్రమే కట్ చేసి సేమ్ అక్కడే ఇంకో టైల్ వేసుకునే విధంగా వదిలిపెట్టి నేను ఆ ఏరియాలో పైప్ లైను అక్కడ నుంచి ఫీడ్రాప్తో బయటకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నేను ఫీడ్రాప్ ఓపెన్ చేసి ఎక్కడ లీక్ అవుతుందో చూడడానికని నేను అక్కడ చిప్పింగ్ మిషన్తో ఖాళీ చేస్తున్నాను. చిప్పింగ్ మిషన్తో ఖాళీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అదే లైన్లో పైప్ ఉంది. నేనేం చేస్తున్నానంటే పైప్ లైన్గా కాకుండా కొంచెం ఎదర కొంచెం ఒక 4 అంగుళాలు ముందుగా కిందకే హోల్ చేస్తున్నాను. అలా ఖాళీ చేసిన తర్వాత మనకు పైపు కనిపించిన తర్వాత నేను మెల్లగా పైపు ఓపెన్ అవ్వడానికి ఓపెన్ చేయాలని చెప్పి నేను స్లోగా, లేకపోతే ఫ్రెండ్స్ చిప్పింగ్ మిషన్తో మనం పైపు తిన్నంగా మనం ఖాళీ చేస్తే గొయ్యి తీసినట్లయితే మా చిప్పింగ్ మిషన్ మన చేతి అదుపులో ఉండదు, కాబట్టి పైపుకి మరలా కొత్త బెజ్జం పడిపోయి లీక్ అయ్యి మన సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పైపు కనపడేంత వరకు తీసాను, అప్పటికీ మన మిషన్ తగలడం జరిగింది. హోల్ అయితే పడలేదు కానీ చిన్న చొట్టబడింది ఫ్రెండ్స్, దానివల్ల అయితే ఇబ్బంది లేదు. మేము ఇక్కడ వాటర్ బాక్స్ చూసాం ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా ఇక్కడికి తడి రావట్లేదు, ఇంకా తడి కింద నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటా ఫ్రెండ్స్. షీట్ డ్యామేజ్ జరగకోకుండా మనకి లీకేజ్ కనపడితే చేద్దామని చెప్పి నేను చాలా ట్రై చేశాను, కాకపోతే ఉపయోగం లేదు ఫ్రెండ్స్. షీట్ పగలగొట్టాల్సి వచ్చింది, ఎందుకంటే కింద ఏమాత్రం ఇసుకపోయలేదు, మొత్తం కంకరతో క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. చూడండి వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పీడ్రాప్కి అలాగే 4 అంగుళాల పైప్కి అసలు ఏం ఉండ్రు కానీ సున్నం కానీ ఏం పెట్టలేదు, కనీసం ఉండ్రు క్లాత్ కూడా చుట్టలేదు ఫ్రెండ్స్. చూశారు కదా, బ్లండర్ మిస్టేక్ అదే, జస్ట్ పీడ్రాప్ పెట్టేసి వదిలేశాడు ఫ్రెండ్స్. మనం అలా కాకోకుండా దాన్ని మొత్తం తీసేసి షీట్ కూడా తీసేసాం. మీకు కనిపిస్తుంది పైపు మొత్తం ఖాళీ చేసేసాం. అలా లీక్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం పైపు చుట్టూరు పీడ్రాప్ పెట్టుకున్న తర్వాత ఆ పీడ్రాప్కి 4 అంగుళాల పైప్కి మధ్యలో ఒండ్రు పెట్టుకోవాలి, అలాగే ఉండ్రు క్లాత్ కూడా చుట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా చుట్టుకుంటేనే మనకి లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా లీక్ అయిపోతుంది. కనీసం ఉండ్రు పెట్టలేదు, ఉండ్రు క్లాత్ కూడా చుట్టలేదు ఫ్రెండ్స్. మనం చూడండి ఉండ్రు క్లాత్ పెట్టి మనం నీట్గా చేయడం జరిగింది. ఇది ఇంపాసిబుల్, అసలు లీకేజ్ జరగదు. మనకి పనిచ్చిన కస్టమర్కి లాస్ వచ్చే విధంగా మనం పనిచేయకూడదు ఫ్రెండ్స్. షీట్ కూడా బిగించేయడం జరిగింది ఫ్రెండ్స్. మేము నైట్ టైం చేయడం వల్ల ఈ వీడియో పూర్తిగా తీయలేకపోయాం, సో అర్థం చేసుకోండి. షీట్ కూడా మనం కొత్త షీట్ బిగించేసాం. చాలా మట్టుకు మనం కింద సాధ్యమైనంత వరకు ఇసుక పోసుకుని అవసరమైన కాడ మాత్రమే
సిమెంట్ వాడాలి ఫ్రెండ్స్. లేకపోతే తక్కువ పాలు సిమెంట్ కలుపుకుని ఉపయోగించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. షీట్ బిగించేసిన తర్వాత ఒకరోజు అలా వదిలిపెట్టేసి నెక్స్ట్ డే చెక్ చేసాం ఫ్రెండ్స్. చెక్ చేసిన వీడియో అయితే తీయలేకపోయాం, లీకేజ్ అయితే లేదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.